ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. సర్వసభ్య సమావేశమునకు ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు శ్రీయుత గౌరవనీయులు నామ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ బాల్సాని లక్ష్మీనారాయణ గారి లక్ష్మీనారాయణ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. సార్, చిన్న సన్మానంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అధికారులందరూ కూడా సమావేశ మందిరంలోకి రావాల్సిందిగా కోరుచున్నామండి. నాగేశ్వర గారికి, అలాగే ఎమ్మెల్యే సంత వెంకట వీరయ్య గారికి, అలాగే ఎమ్మెల్సీ అండ్ ఇక్కడకు విచ్చేసిన ఎంపీడీసీలకి, సర్పంచులకి, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్కి, ప్రెస్ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అంటే ఇది ఒక ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాలు తీసుకుంటారు. దీంట్లో సర్పంచులందరూ చాలామంది నాకు తెలిసి పార్టిసిపేట్ అయ్యారు. ఇంకా మీరు యాక్టివ్గా పాల్గొని ఇంకా నిధులు కూడా ఇప్పుడు మంచిగా మీకు గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాను. ఇంకా మూడు నెలలకు వచ్చే విధంగా ప్రభుత్వం కూడా కార్యక్రమాలు తీసుకున్నారు. అందుకని మీరేంటంటే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్నికైనటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసుకునేటువంటి అవకాశం మీకున్నది. మన అభిప్రాయం ఉంది. అందుకని ఎంపీటీసీని కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వారికి కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటాం. మీ ఇద్దరు అభిప్రాయాలు తీసుకొని మనం నామగారు ఎంత ఇవ్వగలుగుతున్నారో వారి ప్రతిపాదన ఇవ్వటం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు వచ్చే కొన్ని డెవలప్మెంట్ కూడా మనకి జన్మ పెరుగుతుందని చెప్పారు సీఎం గారు. వాటిని కూడా మీ ప్రతిపాదనలు తీసుకొని ఇక్కడ మాకేం పెద్ద మీరు చెప్పితే మాకు అవసరం, మాకు కొత్త కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండేది మీరు. సభలు పెద్దలు మన ఎమ్మెల్సీ గారు బాలసాని లక్ష్మణ్ గారికి 30 రోజుల కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నామో అందులో ప్రతి గ్రామంలో కూడా చేసినటువంటి పనులు, చేయాల్సినటువంటి పనులు, రాబోయే టైంలో ఏ విధంగా దాన్ని చేయాలి, ప్రతి గ్రామానికి కూడా ఏంటంటే ఫండ్స్ ఏ విధంగా వస్తాయో మాకు అందరికీ కూడా తెలుసు. కేంద్రం నుంచి రావచ్చినటువంటి ఏది ఉన్నా కూడా మీరు ప్రపోజల్ తప్పితే నేను తప్పకుండా కూడా బాధ్యత అంతా కూడా నేను తీసుకుంటా. రాష్ట్రం నుంచి ఒక పక్కన మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇటు పక్కన నేను ఎంపీగా ఉన్నాను. మీ ఇద్దరం కూడా అన్ని విధాలు కూడా మీకు అండదండగా ఉండి అందుబాటులో ఉండవని కోరుకుంటూ, మొదటిసారి వచ్చిన కాబట్టి నా యొక్క ఎంపీ ల్యాడ్స్ నుంచి 2 విడతలుగా ఒక 20 లక్షల రూపాయలు, 10 లక్షలు 10 లక్షలు 20 లక్షల రూపాయలు కూడా మీ మండలానికి నేను ఇస్తాను. రాబోయే టైంలో ఈ విధంగా అన్ని విధాలు కూడా అండగా ఉంటానని కోరుకుంటూ మీ అధ్యక్షాలు తీసుకుంటున్నాను.